సో జబర్దస్త్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ కమెడియన్స్ మీ అందర్నీ కూడా అంటే జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్స్ చేసేసింది అనేది ఒక కామెంట్ బయట వినిపిస్తుంటుంది తరచుగా అంటే జబర్దస్త్ వచ్చిన తర్వాత వీళ్ళు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు అనేది మీరు కూడా విన్నారా అది విన్నాను కానీ వాళ్ళకి ఏం తెలుసు ఆ నైట్ లో మేము పడే కష్టాలు తెలియదు ఓవర్ నైట్ అంటారు కానీ ప్రతి నైట్ పడే కష్టాలు వాళ్ళకి తెలియదు యాక్చువల్ గా ఆ స్క్రిప్ట్ అవి చాలా కష్టం అండి ఒక అంతమంది మధ్యలో నుంచి అంతమంది ఏది 12 మంది టీమ్ లీడర్ల మధ్యలో పోటీగా జరిగే మళ్ళీ ఆల్రెడీ 2000 స్కిట్ల వరకు నవ్విన నాగబాబు గారిని రోజా గారిని మళ్ళీ కొత్తగా చేసి నవ్వించాలంటే ఎంత కష్టం ఆలోచించాలి ఒకసారి ఎవరికైనా యూట్యూబ్ చూసే వాళ్ళకి కానీ అందరూ చాలా సరదాగా కొంతమంది ఎవరైనా చేసిన స్కిట్ బాగాలేదని వాళ్ళని తిట్టడం అవి చేస్తుంటారు కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు తిట్టడం అది ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే ఆ స్కిట్ రాయడం ఎంత కష్టమో అది అక్కడ ప్రెజెంటేషన్ చేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నవ్వించడం ఎంత కష్టమో చాలా ఒకసారి ఆలోచించాలి అది కూడా మనం ఎవరైనా కామెంట్స్ పెట్టేవాళ్ళని అంటే బేసిక్గా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అట్ ద సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు అంటే నెగిటివ్ వాళ్ళు ఏంటంటే ఒక సాడిజంతో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఓహో వీళ్ళు మనం ఇలా పెడితే వీళ్ళు మన వైపు అట్రాక్ట్ అవుతారు బట్ సి ఒక ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు అవన్నీ పట్టించుకోవాలి మీ పని మీరు చేస్తూనే ఉంటారు ఇప్పుడు నేను నా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాది పొగిడే వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు బట్ అలా అని చెప్పి నేను మానేయను కదా సో మన పని మనదే బట్ కామన్గా ఆడియన్స్ కూడా ఒకటి మీరు చెప్పినట్టు డిస్కరేజ్ చేయకూడదు ఇప్పుడు అది ఎందుకంటే చాలా కష్టపడతారండి అందరూ డిస్కరేజ్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఎట్లా కాదనుకున్నా ఎవడో కూడా మన గురించి మాట్లాడతారు కదా అని చూస్తారు కామెంట్స్ చూడకుండా ఉండలేరు కామెంట్స్ చూస్తారు ఎందుకంటే ఇంప్రూవ్ చేసుకుందామని ఒకవేళ చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కానీ వాళ్ళది ఎలా ఉంటుందంటే మరి అంటే మరీ ఇక్కడ వెళ్ళిపోవాలేమో ఇక్కడ నుంచి అన్నట్టే ఉంటుంది అండ్ చాలా సార్లు వచ్చిన ఇది కూడా ఏంటంటే ఇక జబర్దస్త్ పని అయిపోయింది సేమ్ స్కిట్స్ అంటే సేమ్ కామెడీ ఇలా అని చెప్పేసి అలాంటివి మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే యాజ్ ఎ టీమ్ మీరందరూ ఎంత కష్టపడతారు అదే అండి అది యాక్చువల్గా అది మాకు మేము పట్టించుకోమండి ఎందుకంటే రేటింగ్ తగ్గట్లేదు కదా దానివల్ల పట్టించుకోమండి ఎవడో ఒక పర్సన్ క్రియేట్ చేసిన దాన్ని అస్సలు పట్టించుకోరు ఒక 70-80 లక్షల మంది చూస్తున్నారు ఒక ఎపిసోడ్ యూట్యూబ్లో పెడితే మరి అలాంటి దాంట్లో ఒక్కడ క్రియేట్ చేసిందాను లేకపోతే నలుగురు పెట్టిన కామెంట్స్ను ఎవరు అంతగా పట్టించుకోరు 400 మందిలో 4 నెగిటివ్ కామెంట్స్ అవి మనం అసలు లెక్కలేదు కదా అందుకే పెద్దగా మీ టీంలో ఏం పెద్ద రియాక్షన్ మా దగ్గర ఏం రియాక్షన్ ఉండదు ఓకే ఓకే ఇప్పుడు ఎలాంటి స్కిట్స్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఎవరైనా అంటే ఈ మీకు ఇలా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది చిన్న థీమ్ ఇస్తారండి మనకి పానకంలో పుడక అని చెప్పి ఒక థీమ్ ఇస్తారు ఆ థీమ్ మీద మనమే లైన్ డెవలప్ చేసుకుని స్కిట్ రాసేసుకోవాలి ఓకే ఓకే అండ్ మీరు జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అన్న నేను జబర్దస్త్ లో చేస్తానని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంటారండి పాపం చాలా మంది ఉంటారు నేను ఆటోమేటిక్గా వాళ్ళని ఒకసారి చూస్తానండి ఎందుకంటే నేను అలాగే వచ్చాను కాబట్టి చూస్తాను వాడిది ఎంత విషయం ఉందని చూస్తాను కొంతమంది నాకు ఎందుకు కొంతమంది కనపడిపోతారు ఒకసారి టీవీలో కనిపించి వెళ్దాం అనే సెన్స్తో ఉన్నాను వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను ఎందుకంటే ఒకసారి కనిపించారు అనుకో నెక్స్ట్ అరే ఏంటో మనకు కనిపించాం మళ్ళీ కనిపించలేదు ఈ సెన్స్తో వాడికి ఇదే పనిలో ఉంటాడు అటు అది మిస్ అయితే ఇది మిస్ అయ్యింది అందుకని అలాంటి వాళ్ళు కాకుండా నిజంగా టాలెంట్ ఎవరైనా ఉంటే పక్క నా దాంట్లో అప్పటికే నా దాంట్లో కొత్త కొత్తలో కనబడుతుంటారు కాబట్టి రాజు మీ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ కాంబినేషన్ ఒక 4 ఫిక్స్ అండి నేను గణపతి శాంతి స్వరూప్ అని రాజు గారు ఇప్పుడు ద్వారబాబు అని ఒక ఆర్టిస్ట్ మన వెస్ట్ గోదావరి అబ్బాయి వీళ్ళు కొంచెం ఫిక్స్ అయిపోయారు ఇంకా ఎవరైనా వచ్చినా ఆ 6th క్యారెక్టర్ మారుస్తూ ఉంటాను నేను కొంచెం ఓకే ఓకే సో రైటింగ్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇన్స్పైర్ అంటే ఎక్కువ మనం త్రివిక్రమ గారి మూవీస్ ఎక్కువ చూస్తామండి అవి బాగా నచ్చుతాయి అంటే అంతకుముందు నాకు చిరునవ్వుతో మూవీ చాలా ఇష్టం అండి అందులో ఒక మొత్తం సినిమా అంతా డైలాగ్సే ఉంటాయి ఎక్కువసార్లు చూసాను అంటే త్రివిక్రమ్ గారు చాలా సినిమాలు బాగుంటాయి కానీ చిరునవ్వుతో బాగా ఎంజాయ్ చేస్తాను ఎక్కువ చూస్తాను అదే నాకు బాగా ఇన్స్పిరేషన్ యాక్చువల్గా ఆ మూవీలో డైలాగ్స్ బాగా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఒక వేదాంతం ఒక ఏదో పంచి ఏదో మాట్లాడతారు అది బాగా ఇన్స్పిరేషన్ అందుకే నేను కూడా ఏం చేసినా స్క్రిప్ట్ అంతా పంచర్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను అట్లా సో ఇప్పటిదాకా అంటే మిమ్మల్ని కలిసిన వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ అందరూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు అంటే బాగా చేస్తున్నావు సంథింగ్ ఇలా ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు బాగా పొగరెక్కింది జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత లేకపోతే నీ స్కిట్లు హిట్ అవుతున్నాయని ఇట్లా అన్నవాళ్ళు ఆ హిట్ అయినా కూడా నేను అలా బిహేవ్ చేయలేదు కాబట్టి నేను ఎవరు అనలేదు అంటే ఎప్పుడైనా మీకు తెలియకుండా ఇదిగో పక్కన వాళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారు లేకపోతే అలా ఏమన్నా వచ్చాయి నేను అందరితో చాలా సరదాగా అందరితో బాగుంటానండి మన జబర్దస్త్లో ఉన్న మిగతా వాళ్ళందరూ నాకంటే సీనియర్లు కాబట్టి అందరినీ అన్న అని పిలుస్తాను అందరితో సరదాగా ఉంటాను ఇంకా అందుకనే నా మీద పెద్ద ఏమీ ఆ బ్యాడ్ ఒపీనియన్ అయితే ఎవరికి లేదు అది కలిగేలా కూడా నేను బిహేవ్ చేయను యాక్చువల్గా
ఓకే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.